మనలో చాలా మందికి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా తెలియదు. సివిల్స్ ఎగ్జామ్ కి వెళ్ళిన కొంతమంది కూడా వీటి తేడా చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. ఈ వీడియోలో మనం ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి గల ఆరు ప్రధాన తేడాలను తెలుసుకుందాం. మనందరికీ మామూలుగా తెలిసిందేంటంటే ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డేని జనవరి 26న రిపబ్లిక్ డేని మనం జరుపుకుంటాం. ఇలా ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. స్వేచ్ఛవాయువులు పీలుస్తూ భారతదేశం స్వాతంత్రం ఆగస్టు 15న పొందింది. దీనికోసం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ జనవరి 26. దీనికోసం మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. రెండవ తేడా, మన దేశ జెండాను వేరువేరు రోజుల్లో వేరువేరుగా ఎగరేస్తారు. అది ఎలా అంటే, స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువ కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. దీన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాక్కుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వాతంత్రంగా ఉందని తెలియజేస్తారు. దీన్ని ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటారు. మూడవ తేడా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు. ఇలా కాకుండా గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. ఇది ఎందుకంటే, స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. నాలుగవ తేడా, స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ కార్యక్రమాలు ఎర్రకోటలో జరుగుతాయి. అయితే గణతంత్ర దినోత్సవం రోజు రాజ్పథ్లో జరుగుతాయి. ఐదవ తేడా, స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు అతిథిగా ఎవరూ రారు. గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్య అతిథిగా ఎవరో ఒకరు వస్తారు. ఉదాహరణకు 2015 గణతంత్ర దినోత్సవం రోజు ఒబామా గారు వచ్చారు. ఆరవ తేడా, స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించరు. గణతంత్ర దినోత్సవం రోజున కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ గొప్ప ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.